ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును పూజనీయుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మార్చి 12 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్నా. మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని యొక్క అనాది సంకల్పమును బట్టి ప్రభువు మనను ప్రేమించి మనకిచ్చిన రక్షణ భాగ్యము కొరకై స్తోత్రాలు. నేడు మనం సజీవులుగా ఉన్నాము అంటే ఆయన కృపే. మన పరిస్థితులను నిత్యము ఎరిగిన దేవుడు మనలను ప్రేమించుచు మన కొరకై ప్రతిదానిని సిద్ధపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినమున ఎన్నో కుటుంబాలు భయంకరమైనటువంటి నాశన స్థితిలోనికి, శాపపు స్థితిలోనికి, అంధకారములోనికి వెళ్ళిపోయాయి. అయితే దేవుని ఎరిగిన పిల్లలు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని ఆపదలు కలిగినా నిలబడి ఉన్నారు అంటే అది దేవుని కృపే. లోకమందు మనము విశ్వసించి ఆరాధిస్తున్న ప్రభువు శ్రేష్ఠుడు, నమ్మదగిన దేవుడు. గనుకనే మనలను తన కనుపాపవలే కాపాడుతూ మన ఎడల ఆయన కృపా వాత్సల్యములను చూపిస్తూ ప్రతిదినం మనతో ఆయన సన్నిధి ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. గనుక ప్రతి కుటుంబం ఆయనను కలిగి నిత్యము ఆరాధిస్తూ దేవునికి మహిమను చెల్లించుదురుగాక. ఆమేన్. రండి, నేడు దేవుని వాక్యమును చదువుకొని లేఖనములను విందాం. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 5వ చరణం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా నున్నాడు. దేవుని యొక్క లేఖనమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా పరమతండ్రి, మీకొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపను బట్టి మమ్ములను ప్రేమించి మాకిచ్చిన ఆరోగ్యము కొరకు, ఆయుష్ కొరకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మమ్ములను జ్ఞాపకం చేసుకొనండి, కనికరపడండి, బలపరచండి. వాక్యము వింటున్న నీ ప్రజలలో అనేక మంది బలహీనులున్నారు, కృపచూపండి. పడిపోయిన వారున్నారు, లేవనెత్తండి. ఆత్మీయ జీవితములో ఒకప్పుడు ఎంతో బలముగా ఎదిగి అనేకమైన కారణాల చేత త్రుటిల్లిపోయిన వారున్నారు, కనికరము చూపండి, బలపరచండి. రోగులను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారిని కనికరించండి. ప్రతి బిడ్డ జీవితములో వారి యొక్క అవిధేయతను గమనించి సరిచేసుకొని తిరిగి లేవడానికి కృపచూపండి. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి, క్షేమము దయచేయండి. విధవరాండ్రను, అనాథ పిల్లలను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకొనండి. నీ కృపావాత్సల్యత అనుగ్రహించండి. ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత మనిషిని పట్టి పీడిస్తున్నాయి. వాటన్నిటి నుంచి నీ బిడ్డలను విడిపించండి. నీ సన్నిధిలో చక్కగా ఒలీవ మొక్కల వలె ఎదిగి ఫలించునట్లుగా ప్రతి కుటుంబమును ఆశీర్వదించి నీ కృపతో నింపి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం 14వ కీర్తన 5వ చరణములో ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు అని, ఎందుకనగా అనే మాటను ఆయన సంబోధిస్తున్నాడు. అంటే పాపము చేసేటువంటి వారు భయపడతారు,
పాపము చేయకుండా ప్రజలు ఏమండి ఆగలేక నశించిపోతున్నారు. అయితే నీతిమంతుల పక్షమున ప్రభు ఉన్నాడు గనుక ఆయన వారిని కాపాడువాడు గనుక ఏ పరిస్థితుల్లోనూ కూడా వారు భయపడరు అని దేవుని యొక్క ఆలోచన. దానినే దావీదు భక్తుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈ రోజున అనేక మంది బహు విషయాలలో భయపడుతున్నారు. చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడి నశించిపోతున్నారు. నేడు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం భయమే. బ్రతకలేనేమో, లేక బ్రతకనీయరేమో, లేక అవమానపరచబడతానేమో, ఇలాగున ఎన్నో కారణాల చేత ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబాలను విడిచి ఎక్కడికెక్కడకో దూరముగా వెళ్ళి కనబడకుండా బ్రతుకుతున్నారు. కారణం భయమే. అయితే నీతిమంతునిగా కానీ మనము జీవించగలిగితే ఆయన మనతో ఉంటాడు, మన పక్షమున ఉంటాడు గనక ఏ భయము మనలను ఎన్నడూ కూడా ఏమీ చేయలే. కనుక దేవుని పిల్లలుగా నీతిమత్తముగా జీవించడం అనేది ఆశీర్వాదకరం. దేవుని లేఖనం బోధిస్తుంది నీతిమంతులను దేవుడు ఎన్నడూ కూడా విడువడు అని. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ చరణం. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నా, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసియుండలేదు. దేవుని లేఖనములో నీతిమంతులు అనబడుతున్నటువంటి వారు ఏనాడు కూడా దేవుడు మమ్ములను విడిచాడు అన్న మాట చెప్పడము గాని, లేక వారి సంతానం భిక్షమెత్తుట గాని ఎన్నడు కూడా చూడలేదు అని వృద్ధాప్యమునకొచ్చిన దావీదు భక్తుడు మాట్లాడాడు. ఈ మాట అనుభవముతో కూడిన మాట, ఏదో దేవుని మీద ఉన్న ప్రేమతో ఆవేశముగాను లేక ఏదో భక్తిపూర్వకముగాను మాట్లాడిన మాట కాదు. చిన్నవాడనయ్యున్నాను, ఇప్పుడు ముసలివాడనయ్యాను అంటే ఎంతో అనుభవం సంపాదించాడు. అనుభవమును కలిగి ఈ భక్తుడు మాట్లాడుతూ నీతిమంతులు విడవబడము కానీ వారి సంతానం భిక్షమెత్తడము కానీ నేను చూడలేదు అని అంటే ఆయన ఎన్ని పరిశీలన చేసుంటాడు, ఎంత పరిశీలన చేసుంటాడు ఆలోచించండి. నిజమే, దేవుని యందు యథార్థత కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు మనము బ్రతుకుచున్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ మనుషులు మనలను కించపరచవచ్చు, ఒకవేళ మనుషులు మనలను తోలనాడవచ్చు, మనుషులందరూ కూడా మన ప్రవర్తన నచ్చక మనలను విడిచిపెట్టవచ్చు. కానీ నీతిమత్వమైన జీవితాన్ని జీవిస్తే ప్రభు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ చరణం. కీర్తన 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి ఆపదలు రావు అని ప్రభువు చెప్పలే. నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి, అయితే వాటన్నిటిలో నుండి ప్రభువు తప్పిస్తాడు గనుక భయపడవలసిన అవసరము లేదు. ప్రభువు నీతిమంతుని సంతానపు పక్షమున నిలిచి ఉన్నాడు. వారి పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. కారణం ఆయన నీతిమంతుడు, అందుకనే నీతిమంతుల ప్రార్థనను ఆయన వింటాడు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వచనం 17వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని లేఖనమును బట్టి నీతిమంతులైనటువంటి వారు
ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది. వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా నడుస్తున్నారు, వారు ఏమయ్యున్నారు అని చెప్పి వారిని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అందుకే నీతిమంతుల ప్రార్థనను వినడానికి ఆయన వారి వైపు తన దృష్టిని ఉంచి ఉంచాడు. అయితే ఈ లోకమందు నీతిమంతులుగా జీవించుట బహు కష్టం. కారణం, లోకమంతా కూడా అపవిత్రతలో ఉంది, లోకమంతా కూడా చెడులో నడుస్తుంది. ఇట్టి జనము మధ్యన మనము నీతి కలిగి బ్రతకాలి అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ లోకము పాపపు మాలిన్యముతో నిండిపోయింది. గనుక దానిని మనము ఎప్పుడైతే వ్యతిరేకించామో, దాని నుండి ఎప్పుడైతే దూరముగా బయటకు వచ్చామో, లోకం మనల్ని నిందిస్తుంది, ఏలు ఎత్తి చూపిస్తుంది. ఈ లోకము బహుభయంకరమైనది. గనుక లోకములో జీవిస్తున్న మనం అధైర్యపడకోకుండా విశ్వాసమును కలిగి మనలను రక్షించిన దేవుడు నీతిమంతుడని, మనము ఆరాధిస్తున్న ప్రభువు మన పక్షమున నిలుచువాడని, ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టువాడు కాడు అని ఎరిగి స్థిరము కలిగిన వారమై మనము జీవించాలి. కలుగుతున్న ఆపదలను చూసి, వస్తున్న ఇబ్బందులను చూసి, కుటుంబ కష్టాలను చూసి ఏమాత్రము కూడా చంచలనము పొందవద్దు. అనేక మంది వారికి కలుగుతున్న పరిస్థితులను బట్టి వారు స్థిరము లేక కదిలిపోయి జారిపోతూ ఉంటారు. దేవునిని ఎరిగిన నీవు జారిపోవద్దు. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిలిచియుండు, సియోను కొండవలే ఉందురని కీర్తన గ్రంథం 125:1 మనము చదువుకుంటాం. నీవు స్థిరముగా కొండవలే నిలిచియుంటే ప్రభువు నీ పక్షమున నిలబడి అద్భుతమైన కార్యములను చేస్తాడు. ఎన్ని శోధనలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎలాంటి ఆపదలు కలగని, లోకమంతా నిన్ను వెలివేయని, లోకమంతా నిన్ను నిందించని, ఏది జరిగినను ప్రభువు నీ పక్షమున ఉన్నాడు అని మరిచిపోవద్దు. చూస్తున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. పరిస్థితులన్నీ ఎల్లప్పుడూ ఒకే రకముగా ఉండవు. పరిస్థితులు దినదినమునకు మారిపోతుంటాయి. ఈరోజున నిన్ను నిందించిన వారే రేపు నీ ఎదుట నిలబడి నిన్ను పొగుడుతారు. ఈరోజున నిన్ను త్రొక్కాలి అని ప్రయత్నం చేసిన వారే ఒకరోజున నీ పాదాల యొద్దకు వస్తారు. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నీవు నేను చేయవలసిన పని ఒక్కటే, ఆయన ఎదుట తగ్గించుకొని సమస్త కార్యములను ఆయన చేతికి అప్పగించుకొని మనము ఆయన చేతిలో ఉంటే చాలు. సర్వమును ఆయనే మనకు కర్తయ్యుండి మనలను నడిపించి ఆశీర్వదిస్తాడు. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమతండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మలను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. దేవా, ఈ దినము లేఖనము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యము మాలో కార్యాభివృద్ధిని, విశ్వాసమును పెంపార చేయునట్లుగా కృపచూపండి. వాక్యము విన్న ప్రతి కుటుంబమును విశ్వాసమందు స్థిరపరచి ఆశీర్వదించి మీరు అక్కడ కొరకై సిద్ధపరచండి. ఎంతోమంది వారికున్న పరిస్థితులను బట్టి త్రుట్టిల్లిపోతున్నారు. అట్టి వారిని బలపరిచి నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. మీరున్నారు అన్న ధైర్యముతో వారిని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సన్నిధి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.